హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి సౌండ్ డ్రైవర్స్ని ఎలా చేంజ్ చేయాలి అని. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి రీసెంట్గా అన్బాక్సింగ్ చేసిన యూనిక్స్ బ్రాండ్ నుంచి నెక్ బ్యాండ్. ఇది వచ్చేసరికి ఒక 1 ఇయర్ బ్యాక్ అన్బాక్సింగ్ చేశాను. ఇది మీడియం సిల్వర్ నెక్ బ్యాండే ఇది కూడా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి బ్యాటరీ బ్యాకప్ చాలా తక్కువ, అలాగే ఇది బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది కానీ రీసెంట్గా మా బొడ్డోడు ఈ ఒక సౌండ్ డ్రైవర్ని అయితే ఎరగొట్టేశాడు. సో నేనేం చేస్తున్నానంటే దీంట్లో సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, సో ఈ డ్రైవర్స్ని దీనికి చేంజ్ చేస్తున్నాను. సో ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటికైనా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకైనా నేను వాట్సాప్లో సంప్రదించవచ్చు, వీటి లింక్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్, దీని సౌండ్ డ్రైవర్స్ అయితే ఒకటే ఉంది కాబట్టి దీన్ని ముందు తీసేసుకుందాం. ఫ్రెండ్స్, దీనికి కూడా ఆల్రెడీ వైర్ అయితే కట్ అయిపోయింది. ఫ్రెండ్స్, డిజిటల్ చేసి ఈ మిగతాది కూడా తీసేద్దాం. గైస్, ఈ రెండు సౌండ్ డ్రైవర్స్ అయితే దీన్ని తీసేసాం కాబట్టి జస్ట్ వైర్లు అయితే ఈ క్యాబిన్ లోంచి బయటకి తీయాలి. ఇక్కడ ఒక ఐరన్ పీస్ అయితే ప్రెస్ చేసి ఉంటుంది, అది ఎందుకంటే వైర్ బయటికి రాకుండా దాన్ని తీయాలంటే చిన్న బ్లేడ్ ఏదైనా ఉంటే ఆ గాలిలో పెట్టి జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తే మీకు ఈ ఐరన్ ప్లేట్ అయితే వచ్చేస్తుంది. ఇదేంటంటే వైర్ లోపల ఛాంబర్ నుంచి బయటికి రాకుండా ఇది తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ జస్ట్ ఒక ఐరన్ పీస్ని వంచడమే. యూనిక్స్ బ్రాండ్ అయితే తీసేసాం. ఇప్పుడు కేడియం సిల్వర్ది, ఇవి అల్యూమినియం ఛాంబర్స్, ఈ ప్లాస్టిక్, ఈ కానీ ఈ అల్యూమినియం. సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. జస్ట్ ఇది గట్టిగా ఇలా ప్రెస్ చేస్తేనే వచ్చేస్తుంది, జస్ట్ అల్యూమినియం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. ప్లాస్టిక్ అయితే బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇదైతే అంత ఇది ఉండదు. జాగ్రత్త, కేర్ఫుల్గా తీయాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ షాలింగ్ ఏమైనా ఊడిపోతే మళ్ళీ సౌండ్ డ్రైవర్ పనిచేయదు. ఇది 9mm సౌండ్ డ్రైవర్స్. మీకు బేస్ అంత రాదు కానీ మీకు సింగర్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. మీకు రాకపోతే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఇలాగా మీకు రెండు సౌండ్ డ్రైవర్స్ని అయితే డిషాల్డర్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ టైం అయితే షాలింగ్ రాడ్తో ఇలా రెండు సౌండ్ డ్రైవర్స్ని అయితే డిషాల్డర్ అయితే చేశాను. అలాగే దీనికి కూడా సేమే ఐరన్ రేక్ ఉంటుంది, అదే తీసేసి మళ్ళీ ఛాంబర్ అయితే విడిగా తీసుకోవడమే. ఎలాగో ఇది యూజ్ చేయం కాబట్టి కట్ చేసేస్తున్నాను నేను, వీడియో లెంత్ అవుతుందని. సో ఇది మట్టికి నెక్స్ట్ వీడియోలో మీకు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఇది పక్కన పెట్టేద్దాం. మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు సౌండ్ డ్రైవర్స్, అలాగే దాని క్యాబినెట్, ఇవి ఇంకా పోయినట్టే. ఇప్పుడు ఏంటంటే ఈ వైర్స్ అనేవి దీంట్లోకి ఎక్కించుకోవడమే. లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ కరెక్ట్గా చూసి ఎక్కించేసుకొని షాలింగ్ చేసుకోవడమే. మీకు ఇలా లోపలికి వైర్ రాగానే నోస్ ప్లేయర్తో ఇలా పట్టుకొని వైర్ని ఇలా బయటకు లాగగానే కేబుల్ అయితే వచ్చేస్తుంది. కొన్నాటికి ఇలా తీయడానికైతే ఉండదు, కొన్నాటికైతే ఉంటుంది, అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటే ఓకే. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా షాలింగ్ చేసుకోవడమే. ఈ సౌండ్ డ్రైవర్స్లో మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఇలా పట్టుకుంటే ఒక సైడ్ మీకు గమ్ వేసి ఉంటుంది, అది మనకి లోపలికి వెళ్ళే వైర్స్ ఉంటాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మీకు ఇక్కడ రైట్ సైడ్ ఉండే పాయింట్ ఎప్పుడైనా సరే మీకు ప్లస్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉండే పాయింట్ మైనస్ వస్తుంది. మీకు స్పీకర్స్లో కానీ సబ్ ఊఫర్స్లో కానీ దేంట్లో అయినా అంతే, మీకు రైట్ సైడ్ ఉండే పాయింట్ ప్లస్ వస్తుంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉండే పాయింట్ వచ్చేసరికి మైనస్ వస్తుంది. మీకు ఇలా 2 పిన్స్ మన సైడ్ పెట్టుకుంటే షాలింగ్ డిషాల్వ్ చేసిన పిన్స్ రైట్ సైడ్ది ప్లస్, లెఫ్ట్ సైడ్ మైనస్, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు కలర్ కోడింగ్ వచ్చేసరికి వైర్స్లో కూడా ప్లస్ ఏది మైనస్ ఏది అని తెలుసుకోవాలంటే సింపుల్, కలర్ ఉండేది ఈ వైర్స్లో గోల్డ్ కలర్ ఉంటుంది ఒకటి, గోల్డ్ కలర్ ఉన్నది గ్రౌండ్, మీకు రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఉన్న వైర్ వచ్చేసరికి ప్లస్ వస్తుంది. కలర్ ఇదేది మారినా సరే గోల్డ్ కలర్ అనేది కామన్, గోల్డ్ కలర్ ఉన్నది గ్రౌండ్, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా డైరెక్ట్ షాలింగ్ చేసేయడమే. సౌండ్ డ్రైవర్స్ అటు ఇటు ఇటు దాటు మారినా పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఎదర క్యాప్సూల్ మట్టి కరెక్ట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది నెక్ బ్యాండ్, ఒక సైడ్ బటన్స్ ఉంటాయి కాబట్టి రైట్ సైడ్ బటన్స్ ఉండాలి. సో అది చూసుకొని పెట్టుకుంటే చాలు. మినీ షోల్డింగ్ రాడ్ ఉంటే ఇంకా ఈజీ, నాకు ఉంది కానీ ఇక్కడ దాకా వైర్ లెంత్ అందదని పెద్దదంతా చేస్తున్నాను. ఒకటి అయితే అయిపోయింది, రెండోది
ఫ్రెండ్స్ రెండింటికైతే షాలింగ్ చేసాం. ఇప్పుడు జస్ట్ ఛాంబర్ పెట్టడమే. లోపల పెట్టాలంటే ఈ వైర్లు బయటకు రాకుండా ఈ ఐరన్ పేసెస్ అయితే ముందు ఇచ్చారు కదా, దాన్ని అయితే మనం సెట్ చేసుకుందాం. జస్ట్ దీన్ని వైర్కి ఇలా పెట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది. సరిగ్గా పట్టుకోవాలి దీన్ని, లేకపోతే చిన్న చిన్న పీసెస్ కావాలి పడిపోతాయి. మీకు ఛాంబర్లో ఎంత వైర్ లెంత్ పడుతుందో చూసుకొని ఆ లెంత్కి సరిపడా ఈ పిన్స్ అయితే ప్రెస్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడైతే ప్రెస్ చేసుకుంటున్నాను. సో ఇదేంటంటే బయటికి వెళ్లకుండా ఇలాగా వైర్ స్టాప్ అవుతుంది దాని గురించి. ఓకే, ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ది కాబట్టి ఈ క్యాప్ ఇది అల్యూమినియం కాబట్టి ఇది జస్ట్ ప్రెస్సింగే ఉంది. అదే మీకు ప్లాస్టిక్ది అయితే కనుక ఫెవికి కేస్ అంటించుకోవడమే. దీన్ని కూడా పెట్టేసుకుందాం. జస్ట్ అలా ప్రెస్ చేసి లోపల పెట్టేసుకోవడమే. ఈ రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ది జస్ట్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది, తర్వాత మనం యూజ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ జస్ట్ ఇలా షాల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది చేంజ్ చేస్తే సౌండ్ ఏమైనా డిఫరెన్స్ వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది. సౌండ్ అనేది ఆడియో క్యాప్సూల్స్ నుంచి వస్తుంది కాబట్టి సౌండ్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అండ్ ఆడియో క్వాలిటీ మీరు మంచి వేస్తే మంచిగా వస్తుంది, లేదా నార్మల్ వేస్తే నార్మల్గా వస్తుంది, దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఫ్రెండ్స్ ఇది చేంజ్ చేయడం గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.